కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో మా జాతీయ పార్టీ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలి, సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి మాకు మార్గదర్శనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గత నెల రోజులుగా ప్రతి ఒక్క కార్యకర్త తనకి ఉన్న దాంట్లోనా వెసులుబాటు ఉన్న పద్ధతిలోనూ ప్రతి ఒక్క కార్యకర్త సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమాజం నుంచి ఎంత శ్రద్ధగా వస్తుందంటే, మీ చుట్టుపక్కల ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే, అంటే పిల్లలు అమెరికాలోనో లేక ఇతర ప్రాంతాల్లోనో సెటిల్ అయిపోయేసి వాళ్ళ ఒక్క పెద్దలు మాత్రమే ఉంటే, వాళ్ళని మీరు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు దూరంగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఈ వలస కార్మికులకి అన్నార్థులకైతే వండిన అన్నము పెట్టాలి, లేకపోతే వాళ్ళకి వెసులుబాటు ఉంటే డబ్బు లేకపోతే డ్రై రేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్కనే సమాజంలో ఉండే ప్రతి ఒక్క పౌరుల గురించి బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి మాకు మార్గదర్శనం చేశారు. అదే క్రమంలో అనంతపురం జిల్లాలో సుమారుగా ఇప్పటిదాకా 75,000 మందికి జిల్లా మొత్తంగా ఈవెన్ గ్రామాల్లో సైతం ప్రతి ఒక్క కార్యకర్త సేవా కార్యక్రమంలో అందులో భాగంగా మా సీనియర్ నాయకులు జగ్గడి అమర్నాథ్ గారు మొన్న ఒక వారం ముందు భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది పేద కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి వాళ్ళు కూడా డ్రై రేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా కొంతమంది ఆ రోజు మిగిలిపోయిన కార్యకర్తలకి లేదా ఇంకా ఎవరైనా అవసరమైన కార్యకర్తలకి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక 25 కేజీలు బియ్యం, అదేవిధంగా పట్టణంలో పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్తకి కొన్ని మాస్కులు తయారు చేసి ఫేస్ కవర్స్ తయారు చేసేసి మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మాస్కులు ఫేస్ కవర్స్ ని పంపిణీ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇది ఒక్కరికి ఈరోజు మాస్క్ లేకపోకుండా బయటకు రావడం చాలా ప్రమాదకరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన సందర్భంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ప్రజలందరూ కూడా స్పందించి ఇంటి అద్దెనే ఉంటూ లాక్డౌన్ ని పూర్తిగా సహకారం చేసినటువంటి 131 ప్రజలందరికీ సహకరించారు ప్రధానమంత్రి మోడీ గారికి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సేవా కార్యక్రమంలో మీరందరూ కార్యకర్తలందరూ కూడా పాల్గొని కాలనీస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చేరదీసి వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రయత్నించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా ఒక 5 మంది కన్నా కానీ భోజనం పెట్టేటువంటి వసతి మీరు ఎక్కడో సాట కల్పించుకోవాలి, ఆశ్రమాల్లో కానీ లేకపోతే రైల్వే స్టేషన్ కాడ నిలబడినటువంటి వాళ్ళు కానీ బస్టాండ్లో నిలబడినటువంటి వాళ్ళు కానీ ఏదైనా ఒక సెంటర్ ఏర్పాటు చేసిన వాళ్ళ దగ్గర పోయి మీరు భోజన సౌకర్యాలు కూడా చూడాలా. అదేవిధంగా మన కార్యకర్తల్లో కూడా ఏదైనా కానీ వాళ్ళకు పనులు పోయి పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు లాక్డౌన్ వల్ల ఉందని వాళ్ళు, ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి బయటికి పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వారు పని చేయాలన్నా కూడా పని చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి వారికి మీరు ఏదైనా కానీ ఆర్థిక సహాయాలు అందజేసి వారిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పేసి ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ సూచనల మేరకు ఇవన్నీ కూడా చేసింది. కాబట్టి వాటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము చాలామంది కార్యకర్తలకు వాళ్ళకు చేయూతనిచ్చాలని చెప్పనేసి ప్రతి కార్యకర్త ఈ జిల్లాలో కృషి చేస్తున్నారు. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మొన్న ఇచ్చిందే కాకుండా ఇంకా కొంతమంది రిక్వెస్ట్ మేరకు ఇక్కడ మేము ఇంకా కొంతమందికి ఈరోజు రోజు మాస్కులు కూడా వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే మాస్కు కూడా వారు వారితో పాటు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అందజేయాలని చెప్పనేసి ఆ ఆశయంతో మేము ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నాం.